ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमः शिवाय, ओम नमो आदित्य च सोमाय मंगलाय बुधाय च गुरु शुक्र शनि च राहुवे केतुवे नमः। नमस्ते अंडी, ऐ एम डॉक्टर लिंगेश्वर, एस्ट्रोलॉजी एंड न्यूमरोलॉजी। నేను చెప్పబోయేటువంటి ఏడు రాశుల్లో ముఖ్యంగా 2023లో ఒక ఏడు రాశులకి ఒక అత్యంత అద్భుతమైనటువంటి యోగం పొందే అర్హత కానీ ఒక సక్సెస్ఫుల్ లైఫ్ని లీడ్ చేసేటువంటి ఒక కెపాసిటీ కానీ ఉండబోతుంది, కానీ అందులో ఒక నాలుగు రాశుల వాళ్ళకి మాత్రమే గజకేసరి యోగాన్ని పొందుతారు వీళ్ళు। ఆ యొక్క గురు చంద్రుడి యొక్క కలయిక కావచ్చు, గురు వీక్షణ కావచ్చు, చంద్రుడి యొక్క వీక్షణ కావచ్చు, గురు చంద్రుడి యొక్క స్థానబలం ద్వారా కావచ్చు, వచ్చేటువంటి యొక్క గజకేసరి యోగాన్ని ఖచ్చితంగా నాలుగు రాశుల వాళ్ళు అనుభవించబోతున్నారు। దాదాపుగా 18-19 తర్వాత నుంచి 2023 నుంచి కూడా వీళ్ళకి ఒక అల్టిమేట్ లైఫ్ అయితే రాబోతుంది। ఏ రాశులు ఆ నాలుగు రాశుల వాళ్ళు? ఈ నాలుగు రాశుల వాళ్ళలో ముఖ్యుడు వచ్చి, వీళ్ళకి నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను, వీళ్ళు ఎవరైనప్పుడు కావచ్చు మీకు సంబంధించి రాశి బలం ప్రతి మనిషికి చాలా అవసరం। రాశి బలం, లగ్న బలం, దశా బలం, వీక్షణ బలం, జన్మ జాతక బలం, జన్మ దోష బలం, దోషాలు ఉంటే బలాన్ని నిర్వీర్యం చేసేస్తుంది, మరి ఆ దోషం ఎలా ఉంది, ఇలాంటివి కూడా తెలుసుకున్న తర్వాత నేను చెప్పే పాయింట్స్ మీకు అన్వయించబడతాయి అనే విషయాన్ని మీరు మర్చిపోకండి। ఎందుకంటే మన దగ్గరికి ఆనంద్ అనే వ్యక్తి మన వచ్చి కలుస్తాడు, ఈయన మహబూబ్ నగర్లో ఉంటాడు। బట్ ఆనంద్ అనేటువంటి వ్యక్తికి జన్మ జాతక ప్రకారం తీసుకుంటే అతను పుట్టింది మేషరాశిలో, పుట్టితే భరణి నక్షత్రంలో పుట్టాడు। లాలి లేతో పేరు పెట్టాలి, కానీ వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఆనందని పెట్టేశారు, పేరు ఆనందని పిలిపించుకునేసినాడు, ఆనందని రికార్డు అన్నీ వచ్చేసాయి, కానీ తను ఒక పొలిటికల్గా కొంచెం ఎదిగాడు, అందులో కొంచెం నష్టపోయాడు, ఇలా వద్దు మనకు అని చెప్పి ఓన్గా ఒక రియల్ ఎస్టేట్ బిజినెస్ స్టార్ట్ చేశాడు, అక్కడ కూడా వర్కౌట్ కాలేదు, మళ్ళీ దాన్ని వదిలేశాడు, అత్తగారు వాళ్ళు ఇచ్చినటువంటి కట్నాన్ని తీసుకుని ఒక చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు, అందులో లాస్ అయిపోయాడు, అది కూడా పార్ట్నర్షిప్ చేశాడు, ఇలా ఒకటి కాదు నాలుగైదు రకాలుగా నష్టపోయాడు। ఇంకా లైఫ్లో ఇంకా అతను ముందుకు వెళ్తాడా లేదా అనే క్వశ్చన్ మార్క్లు ఉన్న సందర్భంలో మన వీడియో చూసి మన నుంచి కలిశాడు। నేను చెప్తూ ఉంటా, ఏ వ్యక్తికి అనుకుడు కావచ్చండి, ఒక సక్సెస్ డిపెండ్స్ అపాన్ దేర్ చార్ట్ అండ్ దేర్ నేమ్, వాళ్ళ యొక్క జాతకం వాళ్ళ పేరు బలం మీద ఆధారపడుతుంది। ఏదైనా ఎంత పెద్ద వ్యక్తి అనుకుడు కావచ్చు, ఇప్పుడు నేను చెప్తూ ఉంటా వ్యక్తి పేరులో ఎట్టి పరిస్థితుల్లో 1వ నెంబర్లో పేరుంటే మాక్సిమం 1 పుట్టిన వ్యక్తులకి, 5 పుట్టిన వ్యక్తికి, 4 పుట్టిన వ్యక్తులకి అద్భుతమైన జీవితం ఉంటుంది। మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా చెప్తాను, సపోజ్ ఇప్పుడు సూపర్ స్టార్ కృష్ణ గారు ఉన్నారు, KRISHNA 10, 15 మొత్తం 19 వస్తుంది, కార్డ్ నోట్ చేసుకోండి, కే అంటే 2, ఆర్ అంటే 2, ఐ అంటే 1, ఎస్ అంటే 3, హెచ్ అంటే 5, ఎన్ అంటే 5, ఏ అంటే 1, 19। ఆయన పుట్టింది 13వ తారీఖు కృష్ణ గారు, అంటే 31 అన్న 13 అన్న మొత్తం కలిపి 4 అవుతుంది। 4వ నెంబర్లో పుట్టారు కనుక ఆ వ్యక్తులకి పర్ఫెక్ట్గా సినిమా ప్రొఫెషన్ సెట్ అయింది, కృష్ణ గారికి పేరు కూడా 1వ నెంబర్లో ఉంది, అలా ఉండాలి పేరు। అలా కాకుండా రాంగ్ నెంబర్లో ఉందనుకోండి, ఎవరు కూడా సక్సెస్ అవ్వడం అంత ఈజీ కాదు, ఫెయిల్యూర్ లైఫ్ ఉంటుంది। అలా ఆనంద్ పరిస్థితి అంతే, జాతకం బాగుంది కానీ పేరులో 16 వచ్చింది కదా, 1 అంటే 5 మళ్ళీ ఏ అన్న 1, ఎన్ అన్న 5, మళ్ళీ డి రాస్తే 4 అయింది, 5, 5, 10, 11, 12 అయింది, డెస్ట్రక్షన్ పేర్ చిన్న భిన్నం, మొత్తం కొలాప్సేషన్ అన్నమాట। చాలామంది అప్పులు పాలయ్యే వాళ్ళ పేర్లు చూడండి, 16 నెంబర్ ఉంటుంది, అప్పులు పాలయ్యే వాళ్ళ పేరు వాళ్ళ యొక్క జాతకం చూడండి, 3వ స్థానము, 6వ స్థానము, 8వ స్థానము, 11వ స్థానము, దశానాథుడు యాక్టివేట్ అయి ఉంటాడు, అటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వలేరు। వీళ్ళకి అసలు నిజంగానే గజకేసరి యోగం ఉందని ఉన్నటువంటి సిచ్యువేషన్ గోచారంలో ఉన్నా వీళ్ళు అనుభవించలేరు, ఎందుకంటే పేరులో ప్రాబ్లం ఉంది, అర్థంలో ప్రాబ్లం ఉంది, అక్షరస్వరంలో ప్రాబ్లం ఉంది, సంతకం చేసే దాంట్లో ప్రాబ్లం ఉంది,
మరి ఎన్ని రకాల ప్రాబ్లం పెట్టుకుని ఆ వ్యక్తి గజగజలకు యోగం ఎలా సెట్ అవుతుంది, ఎలా మ్యాచబిలిటీ అవుతుంది? అవ్వదు. సో అలా ఆనంద్కి కొద్దిపాటి మార్పులు చేసి ఇచ్చిన తర్వాత ఈరోజు వెల్ సెటిల్డ్ పర్సన్ అంటే చాలా మన దగ్గర నుంచి చాలా 2 ఇయర్స్ అవుతుంది. ఒక ప్రొవిజనల్ స్టోర్ పెట్టుకుని మహబూబ్ నగర్లో వండర్ఫుల్గా ఉన్నాడండి, సక్సెస్ఫుల్ పర్సన్. ఇప్పుడు పరిగెత్తి పాలు తాగడం కన్నా నిలబడి నీళ్లు తాగమంటారు పెద్దవాళ్ళు. సో ఆ రకంగా మనకున్న జాతకం ఏం చెప్తుంది, మనం ఎందుకు ఇలాంటి ప్రాబ్లంలో ఉన్నామని తెలుసుకుంటే ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు మనకు జాతక ప్రకారం రాక్కర్లేదు యోగాలు, ఆ వ్యక్తికి ఆటోమేటిక్గా యోగం అనేది పుట్టాన్ అయిపోతుంది ఆటోమేటిక్గా 100%. అలా ఏ వ్యక్తి అయినా కూడా కావచ్చు జన్మ జాతకానికి ఖచ్చితంగా అనుకూలంగా ఉండాలి. ఇంకో చిన్న పాయింట్ కూడా చెప్తాను, అదే ఆనంద్ మ్యారేజ్ చేసుకున్నది కూడా డేట్స్ ఒకసారి గమనిస్తే చాలా ఆపోజిట్లో చేసుకున్నాడు. పెళ్ళి 13 తారీఖు మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ డేట్స్ అండి, ఇది రాశితో సంబంధం లేదు, పుట్టిన తేదీతో సంబంధం లేదు, ఏ వ్యక్తికైనా ఇనానమస్ అన్నమాట. 4, 13, 22, 31, 5, 14, 23, 7, 16, 25, 8, 17, 26 ఈ తారీఖుల్లో మ్యారేజ్ అయ్యి ఉండకూడదు. అయ్యిందో మీరు జీవితంలో సక్సెస్ అవ్వరు, అవ్వలేరు, రాసిస్తా కావాలంటే. ఎవరినన్నా కానీ చెక్ చేసుకోండి, వాళ్ళ లైఫ్లో విపరీతమైన డ్యామేజెస్ ఏర్పడతాయి ఆ డేట్లో కనుక మీకు పెళ్ళి కనుక అయ్యి ఉన్నట్లయితే. మిమ్మల్ని భగవంతుడు కూడా కాపాడాడు, మీరు పూజలు చేయండి, టెంపుల్కి వెళ్ళండి, పరిహార మార్గాలు ఎంచుకోండి, స్తోత్రాలు చదవండి, స్తోత్ర పారాయణ చేయండి, ఏమి చేసినా మీకు వర్కౌట్ కాదు. దానికి మరుమాంగల్య ధారణ అంటారు. అంటే మరొకసారి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్కి అనుగుణంగా, మీ పేర్లో ఉన్న నెంబర్స్కి అనుగుణంగా మీకు ఆ మ్యాచబిలిటీ ఉండే విధంగా మీ పేరుని మీ పేర్లో వచ్చే నెంబర్ని మ్యారేజ్ డేట్కి అన్వయం చేసుకుని ఏ డేట్లో మళ్ళీ రీమ్యారేజ్ ఎలా చేసుకోవాలి అదొక ప్రాసెస్ ఉంటుంది, దాన్ని మరుమాంగల్య ధారణ అంటారు. అలా చేసుకుని ముందుకు వెళ్ళిన వాళ్ళే లైఫ్లో ఒక సుఖాన్ని సంతోషాన్ని పొందే అవకాశం ఉంది అని చెప్తుంది న్యూమరాలజీ. అంటే ఒక మనిషి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాడు, యోగం ఉన్నా కూడా నష్టపోతున్నాడు అంటే ఇలాంటివన్నీ ఉంటాయి ఆ వ్యక్తి జీవితంలో. దాన్ని కొన్ని కొన్ని ప్రికాషన్స్, కొన్ని కొన్ని జాగ్రత్తలు తీసుకున్న వాళ్ళు మన ఆనందలాగా సక్సెస్ఫుల్ పర్సన్స్ అవ్వచ్చు, పెద్ద మ్యాటర్ ఏం కాదు. కొన్ని కొన్ని ప్రికాషన్, కొన్ని కొన్ని టిప్స్ అండి. మొబైల్ నెంబర్, లక్కీ నెంబర్ తీసుకోవడం, లక్కీ కలర్స్ మెయింటైన్ చేయడం, లక్కీ డైరెక్షన్లో ఉండడం, వాస్తు ప్రకారం పక్కాగా ఉండడం, ఇవన్నీ తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుని ముందుకు వెళ్తే నేను చెప్పేటువంటి 4 రాశుల వాళ్ళకి, మేష, వృషభ, సింహ, తులారాశులకి అల్టిమేట్ లైఫ్ ఉంటుందండి. అల్టిమేట్ లైఫ్ గజ మన దాని ఏమంటారంటే మనకున్నటువంటి ఈ గజకేసరి యోగమే కాదు, దాన్ని తలదనేటువంటి యోగాన్ని కూడా పొందొచ్చు. 1000 రెట్ల శక్తిని మీరు ఆటోమేటిక్గా మీరు పుంజుకోవచ్చు. 2023 నుంచి ఇంకా మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు. ఎందులో అడుగు పెడితే అందులో ఖచ్చితంగా మీరే నెంబర్1 కావచ్చు. శాస్త్రాన్ని ప్రామాణిక వాడుకుంటే చాలు, లైఫ్లో అద్భుతాలు చూస్తారు. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. లైక్ సింబల్ మీద ప్రెస్ చేస్తే మీకు వచ్చే నష్టం అయితే లేదు, అది ప్రెస్ చేయడం వల్ల 10 మందికి నా వీడియో వెళ్తుంది. దయచేసి ఆ యొక్క హెల్ప్ చేయండి. సో థ్యాంక్ యూ వెరీ మచ్.